जय तेलंगाणा। चैल चैलुनोल्लंदरू चैल पट्टाला। जय तेलंगाणा, जय तेलंगाणा। केसीआर गारी नायकत्वं कारु गुर्तुके, कारु गुर्तुके। वच्चिन पनि अयिपोयिंदि, बयलुदेरल्ना वच्चिन पनि अयिपोयिंदि। मीरु कारु गुर्तु कोटेस्ता अन्नारु, ఆకలి అయితలేదా? అయితలేదా? ఒక్క పది నిమిషాలు మాట్లాడుకొని బయలుదేరదాం, ఇప్పటికే చాలా ఆలస్యమైంది। గౌరవనీయులు, పెద్దలు, నల్లగొండ జిల్లాని, ఉమ్మడి నల్లగొండ జిల్లాని తన నాయకత్వంలో అభివృద్ధి బాటలో ముందుకు తీసుకొని పోతున్న పెద్దలు, రాష్ట్ర విద్యుత్ ముందుకు తీసుకొని పోతున్న పెద్దలు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు, ఈరోజు రాష్ట్రంలోని రైతన్నలందరికీ 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇస్తున్న నాయకుడు గుంతకల్ల జగదీశ్వర్ రెడ్డి గారికి, గౌరవనీయులు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి గారు, గతంలో కూనంనేని సాంబశివరావు గారు, గౌరవనీయులు, పెద్దలు, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అన్న తమ్మినేని వీరభద్రం గారు, గౌరవనీయులు, పెద్దలు, మాజీ శాసనసభ్యులు పల్లా వెంకటరెడ్డి గారు, గౌరవనీయులు జూలకంటి రంగారెడ్డి గారు, జూలకంటి రంగారెడ్డి గారి సభ్యులు, శాసన మండలి మాజీ సభ్యులు, గౌరవనీయులు, పెద్దలు, సీతారాములు గారు వేదికపైన ఉన్న గౌరవ పెద్దలందరికీ పేరు పేరున, ఎవరెవరి పేరైతే నేను చెప్పలేదో వాళ్ళెవ్వరూ కూడా తిట్టుకోవద్దు, మనసులో మాత్రమే తిట్టుకోవాలని కోరుతూ, మన అభ్యర్థి మీ అందరి మద్దతుతో, మీ అందరి ఆశీర్వాదంతో మునుగోడు నియోజకవర్గంలో తిరిగి కాబోయే శాసనసభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి, ఇక్కడికి తరలి వచ్చిన మా అన్నదమ్ముళ్ళకి, అక్క చెల్లెళ్ళకి, పాత్రికేయ మిత్రులకి పేరు పేరున కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సిపిఎం, టిఆర్ఎస్ అన్ని పార్టీల నాయకులకి పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీ అందరికీ నమస్కారం। అంటే ఇంతటి ఎండలో కూడా మీ ఓపిక చూస్తుంటే తప్పకుండా బ్రహ్మాండమైన మెజారిటీతో మన అభ్యర్థి గెలవబోతున్నారనే మాట బరాబర్ చెప్పొచ్చు। అయితే ఇక్కడికి వచ్చేటప్పుడు చౌటుప్పల మీదకి వెళ్ళొచ్చాం। నేను వీరభద్రం గారు, సాంబశివరావు గారు కార్లో మాట్లాడుకుంటూ మన కర్నె ప్రభాకర్ గారు, బూరనర్సయ్యగౌడ్ గారు అందరం కలిసి వచ్చాం। వస్తుంటే మధ్యలో పుట్టపాక అనే ఊర్లో ఒక 5 నిమిషాలు ఆగినాం। పుట్టపాకలో అక్కడ ఆగితే అక్కడ రోడ్డు పక్కకు ఒక పెద్దమ్మ కూసని కనబడ్డది। ఆ పెద్దమ్మ మా కండువాలు, జెండాలు ఇవన్నీ చూసి గుర్తుపట్టింది। అవు కొడుకా, కేసీఆర్ బాగున్నాడా అన్నది, నాయన బాగున్నాడా అన్నది, బ్రహ్మాండంగా ఉన్నాడు, ఆయనకేమైంది, బ్రహ్మాండంగా ఉన్నాడు, మీ అందరి దీవెనతోని 100 ఏళ్ళు బ్రహ్మాండంగా ఉంటాడు, ఆయనకు మంచిగున్నాడని చెప్పిన, నువ్వెట్లున్నావు తల్లి అన్న? నేను బాగానే ఉన్నా కొడుక, కొద్దిగా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్నాయి, కానీ ఇక మిగతా అంతా బాగానే ఉన్నది అన్నది। అయితే మరి ఆడిపోతున్నావు, ఇక మిగతా అంతా బాగానే ఉన్నది అన్నది। అయితే మరి ఆడి పాకరెడ్డిని గెలిపించేందుకు, మునుగోడు ప్రజల ఆశీర్వాదం అడిగేందుకు పోతున్న ర్యాలీ పెట్టిండ్రు మనోళ్ళు, పోతున్నా అంటే మంచిగా పోయిరా, తప్పకుండా గెలుస్తారు, కానీ ఒక ముచ్చట చెప్పు, అక్కడ ఉండే ఆడబిడ్డలకు, అక్కడ ఉండే అన్నదమ్ములకు ఒక ముచ్చట చెప్పు అన్నది। ఏం చెప్పాలి తల్లి అంటే, ఏం లేదు కొడుక, ఈరోజు నా ఇంట్లో నా కోడలు పిల్లున్నది, ఆ కోడలు పిల్ల మాత్రం నన్ను బాగా మర్యాదగా చూసుకుంటుంది బిడ్డ అన్నది। ఎందుకవ్వా అంటే, తెల్లారలేవంగానే అడుగుతుంది, అత్తమ్మా కాఫీ తాగుతావా, ఛాయ్ తాగుతావా అంటుంది, గోళీలు టైం కేసుకుంటున్నావా అంటున్నది, నాకు బాగా మర్యాదిస్తున్నది, ఈ మర్యాదకు కారణం నా పెద్ద కొడుకు కేసీఆర్ అని చెప్పు కొడుక అందరికని చెప్పింది, నా పెద్ద కొడుకు కేసీఆర్ అని చెప్పు కొడుక అందరికని చెప్పింది, పేదింటి పెద్దమ్మ యాదమ్మ చెప్పిన మాట ఇది। నేను అడిగిన, మరి యాదమ్మ, మరి కేసీఆర్ ఏమో నీకు కొంత సాయం చేసిండు, మరి మోడీ ఏం చేసిండు చెప్పరాదు యాదమ్మ అన్న, అంటే ఆయన ఒకటే చెప్పింది, కొడుక నాకు 200 రూపాయల పెన్షన్ వచ్చేది, కేసీఆర్ గారు 10 ఏమిటిది అంటే, 2018లో 22 కోట్ల ఆస్తులున్న రాజగోపాల్ రెడ్డికి 10 రెట్లు పెంచి 222 కోట్లు మాత్రం చేసిండు రాజగోపాల్ రెడ్డిది, కేసీఆర్ ఏమో నాలాంటి పేదోళ్ళను పెద్దోళ్ళని చేస్తున్నాడు, మోడీ గారేమో పెద్దోళ్ళను ఇంకా పెద్దోళ్ళని చేస్తున్నాడు, మోడీ గారేమో పెద్దోళ్ళను ఇంకా పెద్దోళ్ళని చేస్తున్నాడు, రాజగోపాల్ రెడ్డిని ధనవంతుని చేసి
మొత్తానికి నల్గొండ జిల్లాకేదో ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నాడు చెప్పమని చెప్పింది. ఇంకొక మాట అడిగినా నేను, ఇంకొక మాట అడిగినా, అమ్మా మరి మంచినీళ్ళు వస్తున్నాయా అని అడిగినా ఆమె ఒక్కటే మాట చెప్పింది, కొడుక ఒకనాడు మునుగోడు నియోజకవర్గం అంటే మరిగూడెం అంటే ఆనాడు పిల్లనే మా గట్టుప్పలంటే ఆనాడు పిల్లనిస్తున్నాం మరి భద్రంగా చూసుకోవాలని చెప్పి నీళ్ల కోసం ఆలోచన చేసేది. ఒకనాడు నా కొడుకు హైదరాబాద్కి వెళ్ళి వస్తుంటే ఎల్బీ నగర్ లో 50 లీటర్ల నీళ్ల డబ్బా పట్టుకొచ్చేది, వారం రోజులు భద్రంగా కాపాడుకునే దాన్ని. ఇప్పుడు ఆ బాధ లేదు, ఇంటింటికి నల్లా ఉంది, ఆ నల్లలో బ్రహ్మాండమైన నీళ్ళు వస్తున్నాయి, కేసమైన నీళ్ళు వస్తున్నాయి, కేసీఆర్ పుణ్యమా అని చెప్పి ఫ్లోరోసిస్ పీడబోయింది, ఫ్లోరోసిస్ పీడబోయింది మా ప్రాంతానికి. నడుములు వంకరపోయి బొక్కల్లో మూలుగా చచ్చిపోయి పిల్లలకు విషం లాంటి నీళ్లు ఇయ్యలేక, పిల్లలకు విషం లాంటి తిండి పెట్టలేక, ఇంకో మార్గం లేక 1.5-2 లక్షల మంది మా నల్గొండ జిల్లాలో నాయకుడు మా మీద ప్రేమతో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మాకు న్యాయం చేసిన నాయకుడు చౌటుప్పల్లోనే మిషన్ భగీరథ పేరు పైన ఒక బ్రహ్మాండమైన పైలాన్ కట్టి స్వయంగా అక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసిన నాయకుడు కేసీఆర్ అన్న మాట మీకు చెప్పమన్నది. దయచేసి ఒక మాట నేను మీకు విజ్ఞప్తి చేసేది కేసీఆర్ గారికి మిషన్ భగీరథ కష్టం తెలుసు, మునుగోడు కష్టం తెలుసు. మీ గోడు ఆయన ఈరోజు వినలేదు. 2006లో 32 మండలాలు నల్గొండ జిల్లాలో తిరుగుతూ ఆయననే స్వయంగా పాట రాసిండు, చూడు చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడు బండ నీ దుఃఖమెట్ల తీరాలన్న. శివన్నగూడెం అనే ఊరిలో పండుకొని శివన్నగూడెం అనే ఊళ్ళకి కుటుంబాలకి ఆడబిడ్డలకి ముఖ్యంగా ఒక మాట ఇచ్చిండు ఆ రోజు, తెలంగాణ వస్తుంది, ఇప్పుడున్నోళ్ళు పట్టించుకుంటలేరు. ఇదే జిల్లాకెళ్ళి తాగునీటి మంత్రి జానారెడ్డి అయిండు, సాగునీటి మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అయిండు, కానీ ఏ ఒక్కరు కూడా ఒక్క పని చేస్తలేరు. తెలంగాణ వస్తుంది వచ్చినాక తప్పకుండా మీ గోడు తీర్చే బాధ నాది, బాధ్యత నాది అనే మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకున్న నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు ఒక్క మాట ఆలోచన చేయండి, పక్కనే కృష్ణానది నల్గొండ జిల్లా నల్గొండ జిల్లాను ఒరుసుకుంటూ పారుతుంది. సాగునీటి కష్టాలు, ఇక్కడి నాయకులు మాత్రం పెద్ద పెద్ద నాయకులు అయినా రిజర్వాయర్లు కట్టలేదు, ఇక్కడ ఇంటింటికి తాగునీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయలేదు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చేదాకా సాగునీటి విషయంలో, తాగునీరు విషయంలో ఆలోచన జరగలేదు. కానీ ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెర్లగూడెం శివన్నగూడెం రిజర్వాయర్ శాశ్వతంగా 2.5 లక్షల ఎకరాలు, దాంతోపాటు లక్ష్మణ నిర్మాణం జరుగుతున్నది, దాంతోపాటు లక్ష్మణాపల్లి రిజర్వాయర్, దాంతోపాటు ఇంకా చాలా చెరువులు నింపే కార్యక్రమాలు, 323 చెరువుల్ని మిషన్ కాకతీయ కింద. ఆనాడు తాంబాలల్లాగా ఉన్న చెరువుల్ని ఈరోజు బ్రహ్మాండంగా గంగాలల్లాగా మార్చుకొని చక్కగా ముందుకు పోతా ఉన్నాం. అందుకే ఇక్కడికి వచ్చేటప్పుడు నేను లెక్కలు తీసుకున్నా, ఏమేమి వస్తున్నాయి మునుగోడులో కని ఇగో లెక్క తీసుకొని వచ్చిన. లెక్క ఏంటి అంటే ఇక్కడ ఒకే ఒక్క మునుగోడు నియోజకవర్గంలో 113,000 మంది రైతు బిడ్డలకి, రైతన్నలకి రైతు బంధు రూపంలో మీకు బ్రహ్మాండంగా ఈరోజు సాయం అందుతా ఉన్నది. ఒక్క మాట, దయచేసి మనసు పెట్టి మా రైతన్నలు ఆలోచించాలా, ఎట్లుండే తెలంగాణ 10 ఏళ్ల కింద తెలంగాణ రాకముందు మునుగోడులో రైతుల పరిస్థితి ఏంటిది? కరెంటు రాకపోయేది, దొంగోలు వచ్చేది అర్ధరాత్రి కరెంటు, రోజుకు 6 గంటల కరెంట్ అన్నారు కానీ ఎన్నడూ కూడా 3 గంటలు దాటి రాలేదు. ఆ దొంగోలు వచ్చే కరెంటు కోసం కావలగాయడానికి అర్ధరాత్రి భారీ. ఎవరైనా మన ఊర్లో చచ్చిపోతే కరెంటు వాళ్ళకు ఫోన్ చేసి బతిమలాడుకునేది, అరే బాయికాడికోతున్నాం, అంత్యక్రియలు కోతున్నాం, స్నానాలు చేయాలి, అర్ధగంట కరెంటు ఇరా నాయనా అని చెప్పి బతిమలాడుకున్న రోజులు యాదుకున్నాయా తెలంగాణ రాకముందు? ఉన్నాయా లేవా? నేను అబద్ధం చెప్పు, ఉన్నాయా లేవా? విత్తనాలు దొరకాయి, పోలీస్ స్టేషన్లలో పెట్టి, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్లో పెట్టి విత్తనాలు పంచే దుస్థితి. ఆ దొరికే విత్తనాలు కల్తీ విత్తనాలు, మరి ఇంత కష్టపడి బోర్లు వేసుకొని తవ్వి తవ్వి, ఎందుకంటే రిజర్వాయర్లు లేవు, కాలువలు లేవు. పక్కనే నల్గొండ జిల్లా నల్గొండ మండలంలో మూసంపల్లి అనే ఒక ఊరుంది. ఒకే ఒక్క మూసంపల్లి అనే ఊరిలో రామ్రెడ్డి గారనే రైతు,
67 బోరింగ్ లేసిండు ఆయన. ఏసీ 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 విసిగిపోయి అయిన ఆశతో 67 బోర్లేస్తే ఆ ఊరోళ్ళందరూ కలిసి ఆయనకు పేరు పెట్టుకున్నారు. ఆనాడు తెలంగాణ రైత పరిస్థితి ఆనాడు అని కరెంటుతో మొగులు దిక్కు చూస్తూ వ్యాపారం చేయాల్సిన దుస్థితి ఈ రోజు ఉన్నదా పరిస్థితి. బ్రహ్మాండంగా రైతు బంధు రూపంలో మీ అందరికీ సహాయం వస్తున్నది. రైతు రుణమాఫీ రూపంలో గత టర్ములో 42,000 మందికి సహాయమైంది. ఈ టర్ములో కూడా కొంతమందికి అయ్యింది. 42,000 మందికి ఒకరిద్దరికి కాదు, 42,000 ఒకరిద్దరికి కాదు, 40 గంటల కరెంటు ఒక్క మునుగోడు నియోజకవర్గంలోనే వస్తున్నది. అదే మాదిరిగా మనం ఈరోజు రైతు బీమా, ప్రపంచంలో ఎక్కడా లేదు రైతు బీమా. ఒక రైతు చచ్చిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడద్దు, ఒక రైతు చచ్చిపోతే ఆ రైతు కుటుంబానికి భరోసా ఇవ్వాలి అనే ఆలోచన వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మాకెవరు దరఖాస్తులు ఇవ్వలేదు, మాకెవరు దరఖాస్తులు ఇవ్వలేదు. కాబట్టి తాను స్వయంగా రైతు కాబట్టి కేసీఆర్ గారే ఆలోచించి గుంట భూమి ఉన్న రైతు చచ్చిపోయినా 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి వారం రోజుల లోపల పంపుతున్న నాయకుడు భారతదేశం మొత్తంలో ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు. దేశంలో ఎక్కడా లేదు ఈ పథకం, ప్రపంచంలో కూడా ఎక్కడా లేదు. అట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటా ఉన్నాం. అట్లాంటి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో ఈరోజు ఒక్క మన నియోజకవర్గంలో మీకు తెలిసి ఎట్లాంటి గోస ఉండెనో. తాగునీటి కష్టాలు పరిష్కరించుకున్నాం, కరెంటు కష్టాలు పరిష్కరించుకున్నాం. గతంలో ప్రధానమంత్రుల టేబుల్ల మీద ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులను తీసుకుపోయి పండుకోబెట్టినా పరిష్కారం కాని సమస్యను ప్రధానమంత్రులు కూడా పట్టించుకొని సమస్యను కేసీఆర్ పట్టించుకొని ఉన్న ఆనాడు నల్లగొండ నియోజకవర్గంలో మునుగోడులో ఉన్న ఆనాడు నల్లగొండ నియోజకవర్గంలో 100 మంది నామినేషన్ లేచి దేశ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసినారు. ఫ్లోరైడ్ సమస్య మీద ప్రభుత్వాలు స్పందించాలని 400 మంది నామినేషన్ లేచి జలసాధన పోరాటం చేసి దుశ్చర్ల సత్యనారాయణ గారి నేతృత్వంలో ఆనాడు వారితో పాటు మీ అందరి నేతృత్వంలో ఆనాడు ప్రయత్నాలు జరిగినాయి. కానీ అవేవి పరిష్కారం మాత్రం దొరకలేదు. అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగునీటి గోడ పోయింది, తాగునీటి గోడ పోయింది. మరి ఇక్కడ ఎందుకు వచ్చింది ఉప ఎన్నిక, అసలు ఎలక్షన్ ఎందుకు వచ్చింది, అసలు ఈ సమయంలో 4 ఏళ్ల తర్వాత ఏ కారణం చేత, ఏ ఫ్లోరోసిస్ నిర్మూలన కోసమైతే 19,000 కోట్లు ఇవ్వండి మోడీ గారు అని ఆనాడు నీతి ఆయోగ్ స్వయంగా సిఫారసు చేసిందో, దానికైతే ఒక్క పైసా కూడా మోడీ గారు ఇయ్యరు. కానీ 18,000 కోట్ల కాంట్రాక్టుకు మాత్రం ఒక నాయకుడిని ఆయన అన్నగారిని కొనుక్కోవడానికి మాత్రం ఈ ఎన్నిక వచ్చింది అనే మాట మాత్రం వాస్తవం. ఎన్నిక వచ్చింది అనే మాట మాత్రం వాస్తవం. ఈరోజు 1,000 కోట్ల కాంట్రాక్టులు పొంది ఆ కాంట్రాక్టుల్లో వచ్చే లాభంతో మునుగోడు ప్రజలను, మునుగోడు ఓటర్లను అంగడి సరుకులాగా కొంటా అనే ఒక అతి విశ్వాసంతో ఉండే ఒక కాంట్రాక్టర్ అహంకారానికి, మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక. నేను కనబడకపోయినా, నేను రాకపోయినా, ఒక్క సమస్యను కూడా తీర్చకపోయినా, ఎన్ని హామీలు ఇచ్చినా అన్ని హామీలను తుంగలో తొక్కినా నాకేం కాదు, కొనుక్కుంటా ఒక్కొక్క ఓటుకు అవసరమైతే 1,000 రూపాయలు ఇచ్చి కొని పారేస్తా అనే ఒక డబ్బు మదం కలిగిన కాంట్రాక్టర్కు మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక. ఒక్కసారి ఆలోచించండి, ఈ 4 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క పని రాజగోపాల్ రెడ్డి గారు చేసిందా? ఒక్కటంటే ఒక్క గ్రామానికి వచ్చి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందా? ఇగో జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. ఒక్కరంటే ఒక్కసారి వచ్చే ఫలానా ఊర్లో బిల్డింగ్ కావాలి అని అడిగిన పోపాన పోయిందా? ఎన్నడూ ఆ పని చేయలేదు. మరి చేసిందేంది? అసెంబ్లీలో మైక్ దొరికితే కాంట్రాక్టర్లకు బిల్లులు వస్తలేవు అని ఏకైక మాట మాట్లాడేది. మైకులోనేమో కాంట్రాక్టర్లు బిల్లు కావాలంటాడు, మైక్ బంద్ కాగానే మా దగ్గరకు వచ్చి కూర్చొని బతిమలాడతాడు. అన్నా బిల్లులు పియే దండం పెడతా అంటాడు, బతిమలాడతాడు అన్నా బిల్లులు పి. ఆశ్చర్యం ఏంటంటే నిన్న ఇవాళ చూసిన కొన్ని యూట్యూబ్లో వీడియోలు, రాజగోపాల్ రెడ్డి గారు పాపం దొరికిపోయిండు, ఆయన మాటలనే దొరికిపోయిండు. ఆయనే చెప్పిండు, ఏమని చెప్పిండు, మాది చిన్న కంపెనీ అండి, మాది చాలా చిన్న కంపెనీ, అప్పులు చేసి నడిపిస్తాం మేము అని మాట్లాడింది ఆయననే. ఇంకోది మేము అని మాట్లాడింది ఆయననే. 1,000 కోట్ల కాంట్రాక్టు మాకు ఇచ్చిన రండి మోడీ గారు అని చెప్తా ఉన్నాడు. మరి నేను అడుగుతా ఉన్నా మునుగోడు సోదరులారా, ఆలోచించండి, చిన్న కంపెనీకి, ఆయనే చెప్పిండు చిన్న కంపెనీ అని, చిన్న కంపెనీకి అంత పెద్ద కాంట్రాక్టు ఇచ్చిన పెద్దలు ఎవరు? దాని వెనుక ఉన్న మతలబ్ ఏంది? ఆయనను లోబరుచుకొని మును
ఆయన ఆయనను లోబర్చుకొని మునుగోడు ప్రజలను ఈరోజు డబ్బుతో వశపరుచుకొని ఏదో ఒకటి చేసి మొత్తానికి ఎన్నికల్లో గెలవాలనే అహంకారం కాకపోతే ఏంది, ఏం జరుగుతూ ఉంది? దయచేసి ఆలోచన చేయండి. ఇది మీ మీద బలవంతంగా రుద్దబడ్డ ఎన్నిక మునుగోడులో. మునుగోడుకు అవసరం లేని ఎన్నిక, ప్రజలకు అవసరం లేని ఎన్నిక, బలవంతంగా మీ నెత్తి మీద రుద్దబడ్డ ఎన్నిక కాకుండా కేసీఆర్ గారు ఇంకేమేం చేసిండు. ఒక రైతుల ఈరోజు కేసీఆర్ కిట్ల రూపంలో మా ఆడబిడ్డలు ప్రసవానికి పోతే 9,950 మంది మునుగోడు ఆడబిడ్డలకు బ్రహ్మాండంగా మగబిడ్డ పుడితే 12,000 రూపాయలు, ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు అందించింది కేసీఆర్ ప్రభుత్వం. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంలో భాగంగా 9,000 మంది ఆడబిడ్డలకి బ్రహ్మాండంగా ఈరోజు 100,000 మంది ఆడబిడ్డలకి బ్రహ్మాండంగా ఈరోజు కడుపులో పెట్టుకొని చూసుకున్నది లేకుండా వారిని కడుపులో పెట్టుకొని చూసుకున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆసరా పెన్షన్లు ఇప్పుడే నేను చెప్పినట్టు యాదమ్మ గారిలాగా వృద్ధులు కానీ, వితంతువులు కానీ, ఒంటరి మహిళలు కానీ, అదేవిధంగా నేతన్న కానీ, గీతన్న కానీ, అందరికీ కూడా కడుపులో పెట్టుకొని పేదవారిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఒక్క మునుగోడు నియోజకవర్గంలో గారి ప్రభుత్వం. ఇవి ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. కుల వృత్తులను గౌరవించింది కేసీఆర్ ప్రభుత్వం. యాదవ సోదరులకి బ్రహ్మాండంగా ఇప్పటికే 5,765 యూనిట్లు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. అయితే నిన్న మొన్న నాకు ఇద్దరు ముగ్గురు యాదవ సోదరులు ఇక్కడికి వెళ్ళి మెసేజ్లు పంపిండు మునుగోడుకి వెళ్ళి, అన్నా రెండవ విడత పంపిండు మునుగోడుకి వెళ్ళి, అన్నా రెండవ విడత గొర్రెల పంపిణీకి గాను మాకు డబ్బులు పడ్డాయి బ్యాంకులల్లా, కానీ ఎందుకో ఫ్రీజింగ్ పెట్టినరు మా అకౌంటును, వాపసు పోతాయని ప్రచారం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు అంటున్నారా లేదా అంటున్నారా? వాళ్ళు లంగాలు నమ్మకుర్రి, ఎందుకంటే వాళ్ళే ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే ముఖం లేదు, ఇచ్చే తెలివి లేదు. కారణం మీరు వెటర్నరీ డాక్టర్ దగ్గరికి పోయి గొర్రెలు కొనుక్కోవాలి, లేకపోతే ఆయనతో ఎలక్షన్ వచ్చింది కదా అని చెప్పి ఆయనతో దావతులు చేసుకుంటే పైసలు ఒడిచిపోతాయని, అంత తప్ప మీకు పైసలు ఇచ్చి వాపసు తీసుకునేంత సంస్కారం లేని ప్రభుత్వం కాదు. బరాబర్ మా యాదవ సోదరులు, మా యాదవ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏ పైసలైతే మీ ఖాతాలో పడ్డాయో మీ ఖాతాలోనే ఉంటాయి. మీరు గొర్రెలు తెచ్చుకోవడానికే వాటిని ఇచ్చినాం, వేరే ఉద్దేశం ప్రభుత్వానికి లేనే లేదనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక యాదవ సోదరులకే కాదు మా నేతన్నలు ఉన్నారు ఇక్కడ, మా నేత కార్మికులైన సోదరులు, వారందరినీ నేను ఒకటి అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వం చండూరులో ఉండొచ్చు, కుప్పల్లో ఉండొచ్చు, చండూరులో దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచింది. 75 ఏళ్లలో చేనేత మీద పన్ను విధించిన మొట్టమొదటి ప్రధానమంత్రి, దుర్మార్గపు ప్రధానమంత్రి, చేనేతకు మరణ శాసనం రాసిన ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ. ఆయన కంటే ముందున్న 14 మంది ప్రధానమంత్రులు చేయని దుర్మార్గాన్ని, ఆయన కంటే ముందున్న పద్నాలుగు మంది ప్రధానమంత్రులు కనీసం ఆలోచించని దుర్మార్గమైన విధానాన్ని తీసుకొచ్చి చేనేతకు మరణ శాసనం రాసి ఈరోజు 5% జీఎస్టీ వేసిండు. దబ్బన మునుగోడులో ఉండే నేతన్నలు మీరు పొరపాటున బీజేపీకి ఓటేస్తే ఆ 5% పన్ను 12%. మోడీ గారేమో ఒకవైపు చేనేతకు మరణ శాసనం రాస్తా ఉన్నాడు, అన్ని రద్దు చేస్తున్నాడు. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు రద్దు చేసిండు, ఆల్ ఇండియా హ్యాండిక్రాఫ్ట్ బోర్డు రద్దు చేసింది మోడీ, ఆల్ ఇండియా పవర్లూమ్ బోర్డు రద్దు చేసింది మోడీ. అదేవిధంగా నేతన్నకిచ్చే బీమా పథకం బంకర్ బీమా యోజన మహాత్మాగాంధీ పేరు మీద ఉన్నదని దాన్ని కూడా తీసి పారేసిండు. ఒక్కటంటే ఒక్క పని, నేత కార్మికులకు పనికొచ్చే ఒక్క పని కూడా చేయని మోడీని గౌరవిద్దామా? లేదా చేనేత మిత్ర పేరుతో మీకోసం నూలు మీద, రసాయనాల మీద 40% సబ్సిడీ ఇస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గౌరవిద్దామా? నేత ప్రభుత్వం వేసి బ్రహ్మాండంగా మీకు కరోనా సమయంలో 100 కోట్ల రూపాయలు మీకు అందించిన కేసీఆర్ ప్రభుత్వాన్ని కొట్టేద్దామా? నేతన్నకు బీమా తెచ్చి నేతన్న చనిపోతే 5 లక్షల రూపాయలు మీ కుటుంబానికి అందించే విధంగా ఏర్పాటు చేసిన కేసీఆర్ కోటేద్దామా? ఉన్న పథకాలన్నింటినీ రద్దు చేసిన మోడీ కోటేద్దామా? ఆలోచించండి మా నేతన్నలారా, నేను అడుగుతా ఉన్నా. మోడీ కోటేద్దామా? ఆలోచించండి మా నేతన్నలారా, నేను అడుగుతా ఉన్నా. దయచేసి ఆగం కాకండి. ఎలక్షన్ రాగానే ఆగమాగం మాటలు చెప్తారు. నిన్న చూసిన నేను రాజగోపాల్ రెడ్డి చెప్తున్నాడు నారాయణపూర్ లో, నాకు అమిత్ షా గారు మాట ఇచ్చిండ్రు 1,000 కోట్లు ఇస్తా అన్నాడు మునుగోడుకు, 1,000 కోట్లు ఇస్తా అన్నాడు అని నిన్న మాటలు హుజూరాబాద్ లో చెప్పిండ్రు. ఇదే మాటలు ఎక్కడ ఉప ఎన్నిక వస్తే అక్కడ చెప్తున్నారు.
నేను ఒక్కటే మాట్లాడుతా ఉన్నా, మీకు చుట్టాలుంటే దుబ్బాకకు ఫోన్ చేయండి, మీకు చుట్టాలుంటే హుజూరాబాద్కు ఫోన్ చేయండి. అక్కడ ఎన్నికల ముందు ఇట్లే చెప్పినారు 1000 కోట్లు 2000 కోట్లు అని. ఒక్క పైసా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా ఎన్నిక తర్వాత? దయచేసి అడిగి తెలుసుకోండి. పచ్చి దయచేసి అడిగి ముందు ఏం చెప్పినాడు? ప్రతి ఊరికి వచ్చిండు, ఇక్కడ బిల్డింగ్ కట్టిస్తా అన్నాడు, ఆడ ఇంకోటి చేస్తా అన్నాడు, చెక్కులు ఇచ్చిండు, ఆ చెక్కులు బౌన్స్ కూడా అయినాయి. తర్వాత చాలా మందికి ఇంకా పైసలు బాకీ ఉన్నాడు, వాళ్ళు తిరుగుతూ ఉన్నారు పాపం కాంగ్రెస్ వాళ్ళు. పచ్చి మోసగాళ్ళు కేవలం ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడానికి, ఓట్లు వేసుకోవడానికి దుర్మార్గంగా ప్రవర్తించే నాయకులను నమ్ముదామా లేదా నిబద్ధతతో చిత్తశుద్ధితో ఈ ప్రాంత లేదా నిబద్ధతతో చిత్తశుద్ధితో మహిళలు ఈ ప్రాంత యువకుల కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని గౌరవిద్దామా? శివన్నగూడెం చెర్లగూడెం రిజర్వాయర్ కడతా ఉన్నాం, కిష్టరాయన్పల్లి లక్ష్మణాపల్లిలో రిజర్వాయర్ కడతా ఉన్నాం. ఈ రెండు రిజర్వాయర్లకు ఈరోజు అడ్డం పడుతున్నది ఎవరు? ఈ రెండు రిజర్వాయర్లకు ఈరోజు కేసులు వేసి వాటిని పూర్తి కాకుండా చేస్తున్నది ఎవరు? కృష్ణా జలాల్లో మనకు వాటా తేల్చకుండా మనని ఇబ్బంది పెడుతుంది. కృష్ణా జలాల్లో మనకు వాటా తేల్చకుండా రాష్ట్రం ఏర్పడింది, రాష్ట్రం ఏర్పడి ఒక్క మాట ఆలోచన చేయండి. ఈ ప్రాంత రైతులు 811 టీఎంసీల నీళ్లున్నాయి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కృష్ణా నీళ్లలో. తర్వాత మనం ఏమడిగినాం? రాష్ట్రం వేరైంది, అన్నదమ్ములు వేరుపడ్డం, మరి వాళ్ళ ఇస్తా వాళ్ళకి ఇవ్వండి, మా ఇస్తా మాకి ఇవ్వండి, మాది కరువు పీడిత ప్రాంతం, ఫ్లోర్ అది కిందికి ఇవ్వండి అని అడిగినాం. ఒకటే ఒక్క పని చేయాలని మిగతా అది కిందికి ఇవ్వండి అని అడిగినాం. ఒకటే ఒక్క పని చేయాలని నరేంద్ర మోడీ కేవలం ఆ ట్రిబ్యునల్కు, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్కు రెఫర్ చేయాల. 8 ఏళ్లకెళ్ళి దాన్ని నాంచి 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 నీళ్లల్లో వాటాలు తెలుసకుండా సావగొడుతుండడం కాకుండా ఇంకా కోర్టులలో కూడా బీజేపీలతో కేసులేసి ఎక్కడ కేసీఆర్కు మంచి పేరు వస్తుందో ఎక్కడ రైతులు. ఒక్క మాట మిత్రులారా, మోసగాడు అని నేను ఉత్తగానే అంటలేను. ఇక్కడికి వచ్చిన మా అన్నలను తమ్ములను అక్కలను చెల్లెలను నేను అడుగుతా ఉన్నా, ఏం చెప్పిండు నరేంద్ర మోడీ ఆనాడు ఎలక్షన్ల ముందు? మిత్రో మిత్రో, ఆప్ సభీ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో, మే ధన్ ధన్ 15 లాఖ్ దేతో అన్నాడా? 15 లాఖ్ ఇస్తా అన్నాడా లేదా? 15 లాఖ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఉంటే చేయలావటండి ఒక్కసారి. 15 లాఖ్ వచ్చిన వాళ్ళు చేయలావటండి, ఎవరన్నా ఉన్నారా? 15 లాఖ్ మునుగోడులో ఎవరికన్నా వస్తే వాళ్ళు మోడీ కోటేయండి, లేని వాళ్ళందరూ మా కోటేయండి. 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా యువతకు అన్నాడు. తర్వాత ఒకరోజు పచ్చి మోసగాడు కాబట్టి అవతల పడ్డాడు. ఒకరోజు ఒక విలేకరు పట్టుకొని అడిగిండు, మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు అన్నావు కదా, ఎక్కడ పోయినాయి స్వామి అంటే ఆయన ఏమంటాడు తెలుసా? ఇగో ఇప్పుడు నేను మీ టీవీ స్టూడియోలోకి వచ్చిన, మై ఆప్కే టీవీ స్టూడియో పే ఆయా, బాహర్ మైనే దేఖా కి కోయి ఇడ్లీ బండి వాలా థా, ఏక్ మిర్చి బజ్జీ బండి వాలా థా, క్యా ఓ రోజ్గార్ నహీ హై, పకోడీ బండి వాలా థా, ఓ రోజ్గార్ నహీ హై అంటే ఏమంటాడు ఆయన? నేను మీ టీవీ స్టూడియోకి వచ్చిన కదా ఇంటర్వ్యూకు, బయట పకోడీ బండి ఉంది, ఇడ్లీ బండి ఉంది, మిర్చి బజ్జీల బండి ఉంది, అది ఉద్యోగం కాదా అని అడుగుతున్నాడు మోడీ గారు. ఆయన చెప్పిన 2 కోట్ల ఉద్యోగాలు గవేట. అందుకే నేను అంటున్న మిత్రులారా, బాతో బాత్ కరోడోమే, చెప్పుడేమో కోట్లల్లో బాత్ కరోడోమే, కామ్ పకోడోమే, పనేమో పకోడీల పని, చెప్పుడేమో కోట్ల మాటలు. ఇట్లా ఒకటి రెండు కాదు, ఎన్ని మాటలు చెప్పిండు. స్విస్ బ్యాంకులో నల్లధనం ఉన్నది, నేను గుంజుకొస్తా, నేను తీసుకొస్తా అన్నాడు. వచ్చిందా స్విస్ బ్యాంకులకి వెళ్ళి నల్లధనం? ఎక్కడయ్యా నల్లధనం అంటే ఇప్పుడు తెల్ల ముఖం వేస్తున్నాడు చెప్తలేడు. మెమ్మేమే బెబ్బెబ్బే, మెమ్మేమే బెబ్బెబ్బే, ఏమైనా గట్టిగా అన్నావు అనుకో, దేశం కోసం ధర్మం కోసం హిందువు అయి జీవించు, హిందువు అయి గర్వించు. ఇదివరకు ఏమైనా సిగ్గుపడ్డామా మనం? వీళ్ళు వచ్చినాకనే బొట్లు పెట్టుకుంటున్నావా? వీళ్ళు వచ్చినాకనే మనం గుడికోతున్నావా? వీళ్ళు వచ్చినాకనే దేవుడు తెలుసా మనకి? ఇదివరకు తెలియదా? ఇదివరకు సిగ్గుపడ్డారా హిందువులు దేశంలో? సిగ్గులేని మాటలు, నీతిమాలిన మాటలు, దేవుళ్ళను కూడా రాజకీయం కోసం వాడుకుంటారు. నేను ఒక్కటే ఆలోచించమని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. పక్కకే ఉన్నాడు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి, ఆ టెంపుల్ను అద్భుతంగా చేసింది ఎవరు? ఎవరు చేసిండ్రు? తిరుమలకు దీటుగా చేసింది ఎవరు? మరి ఆయనకంటే పెద్ద హిందువా ఇక్కడ పోటీ చేసేవాడు? ఆయనకంటే పెద్ద హిందువా మోడీ? 100 రూపాయలు ఇప్పుడు మన ఊళ్ళో గుడి కడితే మీరు కూడా చంద రాస్తారు కదా, పెద్దమ్మ గుడికి, ఎల్లమ్మ గుడికి, పోశమ్మ గుడికి, మైసమ్మ గుడికి, ఏ గుడి కట్టినా మీ దగ్గరికి వస్తే 100 రూపాయలు 50 రూపాయలు ఎంతో కొంత రాస్తాం. మరి మనం కూడా అడిగినాం మోడీ గారిని, అయ్యా నువ్వు పెద్ద హిందూ అంటావు కదా, మరి మా లక్ష్మీనరసింహస్వామికి, మా యాదాద్రి నరసన్నకు మేము కడుతున్నామా గుడి, ఒక 100 కోట్ల రూపాయలు ఇవ్వ అన్నాం.
ఇచ్చిండా మోడీ 100 రూపాయలు కూడా ఇయ్యలే. మరి ఆయన అనట పెద్ద హిందూ అట, హిందూ వై జీవించు, హిందూ వై గర్వించు. గట్టిగా మాట్లాడితే మనం ఇంకా గట్టిగా అనుకో, హిందుస్థాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ బబ్బర్ ఖాన్ ఇదే, గవే ముచ్చట్లు హిందూ పాకిస్తాన్ ముస్లిం గీ ముచ్చట్లు తప్ప పనికొచ్చే ఒక్క ముచ్చట కూడా చెప్పరు. ఇక్కడ ఉండే మా గిరిజ సోదరులను నేను అడుగుతా ఉన్నా, మంబాడ సోదరులు మునుగోడు నియోజకవర్గంలో చాలా మంది ఉన్నారు, నేను ఒక్కటే ఒక్క మాట మిమ్మల్ని ఆలోచించమని అడుగుతున్నా. ఎన్ని దశాబ్దాల పోరాటం మీది, ఎన్ని దశాబ్దాల పోరాటం మీది. మా పంచాయతీలో మా తాండాలో మా పంచాయతీ ఉండాలే, మా తాండాలో మా రాజ్యం ఉండాలే, మావా నాటే మావా రాజ్, మాది గ్రామ పంచాయతీలు కావాలనే మీ ఆరాటం ఈరోజుది కాదు, దశాబ్దాల గిరిజనుల ఆరాటం. ఆ ఆరాటాన్ని తీర్చి రాష్ట్ర వ్యాప్తంగా 3146 తాండాలను గూడాలను గ్రామ పంచాయతీలు చేసింది ఎవరు? కేసీఆర్ కాదా? 21,000 మంది గిరిజన బిడ్డలను బ్రహ్మాండంగా ఈరోజు వాళ్లకు ప్రజాప్రతినిధులుగా వార్డు మెంబర్లుగా ఉప సర్పంచులుగా సర్పంచులుగా అవకాశం ఇచ్చింది కేసీఆర్ కాదా? బ్రహ్మాండంగా మీకోసం ఈరోజు తాండాలలో కూడా 3 ఫేజ్ కరెంట్ ఇస్తున్నది కేసీఆర్ కాదా? తాండాలలో గ్రామ పంచాయతీ బిల్డింగులు కట్టిస్తున్నది కేసీఆర్ కాదా? మీ జనాభాకు అనుకూలంగా 6 నుంచి 10% గిరిజనుల రిజర్వేషన్ పెంచింది కేసీఆర్ కాదా? జనాభా పెరిగింది కాబట్టి రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం పెంచుకోలేదా? ఇవన్నీ దశాబ్దాల కలలు కావా? ఇన్ని కలలు ఇన్ని పనులు చేసుకున్నాం. ఇంకొక మాట గమ్మత్ అనిపిస్తుంది మాకు. ఒక ఆయన అంటాడు కేసీఆర్ ఏం పనిచేస్తలేడు, ఆయన పోయి ఫామ్ హౌజ్లో వండుకుంటుండు అని కూడా అంటాడు. మరి కేసీఆర్ ఫామ్ హౌజ్లో వండుకుంటేనే ఇవాళ ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి, రైతు బంద్ వస్తుంది, 24 గంటల కరెంట్ వస్తున్నది, కళ్యాణలక్ష్మి చెక్కులు వస్తున్నాయి, కేసీఆర్ కిట్లు వస్తున్నాయి, యాదవులకి గొర్రెలు వస్తున్నాయి, మా గంగపుత్రులకి ముదిరాజులకు బ్రహ్మాండంగా 1000 కోట్లతోని మోపెడ్లు లూనాలు మోటరైజ్డ్ బోట్లు వలలు చేప పిల్లలు 112 కోట్ల రూపాయలతో చేప పిల్లలు ఇవన్నీ ఉత్తగానే వస్తున్నాయా? నేతన్నకు చేయూతాన్ చేనేత మిత్ర ఈ పథకాలన్నీ ఉత్తగానే వస్తున్నాయా? ఇవన్నీ కాదు. కేసీఆర్ ఇంట్లో వండుకుంటేనే యాదాద్రి అయిందా? ఒక్క మాట ఆలోచించండి, ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళు అన్నలు తెలంగాణ రాకముందు 65 ఏళ్లలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి కేవలం 5 మెడికల్ కాలేజీలు. 5 మెడికల్ కాలేజీలు అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా మీ నల్గొండ జిల్లాలో లేకుండే. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఈరోజు నల్లగొండలో 1 మెడికల్ కాలేజు, సూర్యాపేటలో 1 మెడికల్ కాలేజు మంజూరు చేసి అవి నడుస్తున్న మాట వాస్తవం కాదా? అటు చూస్తే యాదాద్రి, ఇటు చూస్తే నల్లగొండ మెడికల్ కాలేజు, అటు చూస్తే సూర్యాపేట మెడికల్ కాలేజు, ఇంకోవైపు చూస్తే మిర్యాలగూడలో బ్రహ్మాండంగా దామెరచర్లలో భారతదేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం మనమే కట్టుకుంటా ఉన్నాం. మరి మునుగోడుకి ఏం చేసిందని మీరు అడగొచ్చు. మునుగోడుకి ఏం చేసినామంటే తెలంగాణలోనే అతిపెద్ద పారిశ్రామిక సమూహం దండు మల్కాపూర్లో 580 ఎకరాలలో చౌటుప్పల్ మండలంలో బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణలోనే అతిపెద్దది. 16,000 మంది పిల్లలకు అక్కడ కొలువులు కల్పించడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టినాం. మీరు కావాలంటే పోయి చూసి రావచ్చు. దాదాపు పూర్తి కావచ్చింది, తొందరలో ప్రారంభిస్తాం. అయితే అక్కడ మా తమ్ముడు పొద్దున అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డి గారు చెప్పినారు, అన్నా అక్కడ 431 మందికి భూమి కోల్పోయినారు, వాళ్లకు ఇంటి జాగకు స్థలాలు ఇవ్వాలని కోరినారు. నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది మీ ప్రభుత్వం, మళ్ళా ఇక్కడ ఉండేది మన ప్రభుత్వమే, కేసీఆర్ గారి నాయకత్వమే. తప్పకుండా ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని 6 తారీఖు తర్వాత తీసుకొచ్చి పట్టాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను, నేనే స్వయంగా వస్తాను. ఒక్కొక్క మాట ఇప్పుడు నేను చెప్పిన ఒక్కొక్క మాటకి నేను కట్టుబడి ఉంటా. మీకు ఒకటే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే ఎండ కూడా కొడుతున్నది. ఒకటే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. ఇక్కడికి వస్తుంటే ట్రాఫిక్ జామ్ అయింది, అక్కడ నారాయణపూర్ నుంచి ఇక్కడ దాకా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అక్కడ మా తమ్ముళ్ళు కొంతమంది అడిగిన రోడ్డు మీద అన్ని బండ్లు ట్రాఫిక్ జామ్ అయితే మేము కూడా ఇరుక్కొని పోయినాం. వాళ్ళు పక్కన అటు ఇటు బండ్లుంటే ఎట్లుంది తమ్మి అంటే గెలుస్తున్నామన్నా, బరాబర్ గెలుస్తున్నామని చెప్పిన సంతోషం. వాళ్ళందరూ కాకపోతే ఒక మాట అన్నారు, అన్నా జర మా రోడ్డు చూడు, మా రోడ్లను బాగా చెప్పి అన్నారు అందరు కూడా. నేను మీ అందరికి ఒకటే మాట ఇస్తా ఉన్నా, మీరు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని నేను స్వయంగా దత్తత తీసుకుంటా. ప్రతి 3 నెలలకు ఒకసారి, ఎలక్షన్ల ముందు ఒక మాట తర్వాత ఒక మాట కాదు, ప్రతి 3 నెలలకు ఒకసారి అన్ని అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా నేనే పర్యవేక్షిస్తా. జిల్లా మంత్రి గారు నేను, ఆయన సూర్యాపేటను ఎంత బాగా చూసుకుంటున్నాడో, నేను సిరిసిల్లను ఎంత బాగా చూసుకుంటున్నానో, అట్లాగే మీ మునుగోడును మేమిద్దరం కలిసి బాధ్యత తీసుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఒక్కొక్క పనికి నా బాధ్యత. ఇక్కడ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మీరు గెలిపిస్తారు, కానీ
ఆయనకొక తమ్ముడిగా తప్పకుండా అన్ని రకాలుగా అభివృద్ధిలో అండగా ఉండి ఇక్కడ కావాల్సిన రోడ్లు గాని ఇతరత్ర కార్యక్రమాలు గాని చేయించే సంపూర్ణమైన బాధ్యత నేను తీసుకుంటా. ఈ మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రతి మూడు నెలలకొకసారి జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిమ్మల్ని అందరినీ పిలుస్తాం, మీతో కూర్చుంటాం, తప్పకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి బాటలో తిరిగి నాలుగేళ్లుగా రాజగోపాల్ రెడ్డి పట్టించుకొని మునుగోడును మీ గోడును విని పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామనే మాట మీకు విజ్ఞప్తి చేస్తూ, మూడు తారీఖు నాడు, నవంబర్ మూడు తారీఖు నాడు మోత మోగాలే, కారు గుర్తు మీద బ్రహ్మాండంగా అన్ని ఓట్లు పడేటట్టు బాధ్యత తీసుకోండి. ఆయన డబ్బులు ఇస్తారట రాజగోపాల్ రెడ్డి. అప్పనంగా మోడీ గారు గుజరాత్కి వెళ్ళి పంపించిన వందల కోట్లు పంచిపెట్టి అంగడి సరుకులాగా మునుగోడు ప్రజలను కొనే ఆలోచన చేస్తా ఉన్నాడు, మిమ్మల్ని అంగడి సరుకు కింద చూస్తున్నాడు. దయచేసి నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మీ ఆత్మగౌరవానికి ఆయన డబ్బు మదానికి, ఆయన అహంకారానికి ఇది పోటీ. మోడీ గారు తెలంగాణకు చేసిన అన్యాయానికి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ఇది పోటీ. తప్పకుండా మునుగోడు ప్రజలు మీ సత్తా చూపెట్టాలి. ముఖ్యంగా మా కామ్రేడ్లు కలిసి వచ్చిన తర్వాత సిపిఐ కానీ సిపిఎం పార్టీ కానీ నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది, కమిట్మెంట్తో బ్రహ్మాండంగా కలిసి మెలిసి గులాబీ ఎరుపు జెండాలు కలిసి డంకా బజాయించి గెలుస్తామనే విశ్వాసం నాకైతే ఉంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ 15 రోజుల పాటు అవతల వాళ్ళు ప్రలోభ పెట్టినా, కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా అన్నిటినీ ఎదుర్కొందాం. బ్రహ్మాండమైన మెజారిటీతో గులాబీ జెండా 6 తారీఖు నాడు రెపరెపలాడే విధంగా చేసుకుందాం. జై తెలంగాణ. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.